ఎప్పుడైనా వినున్నారా, కనీసం వినున్నారా? చాలా పేదవాళ్ళండి, మనలాంటి ఏరియా నుంచి వచ్చారు. సో మంచి జెంట్స్ డైమండ్స్ ఇక్కడే దొరకారండి, అందుకనే ఆ హోప్తో ఇక్కడికి వచ్చాము. అండ్ మీలో 8th క్లాస్ ఎంతమంది ఉంటుంది? లాస్ట్ వాళ్ళంతా 8th క్లాసే కదా. పేరెంట్స్కెళ్ళి నాకు ఎందుకు అని చెప్పి కాకుండా మీరు కూడా వినండి, ఫ్యూచర్లో మీరు కూడా పేరెంట్స్ అవుతారు కాబట్టి ఓకేనా. చాలా ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకు మిమ్మల్ని చూసి గడవపడట్లేదు? మీరు దేశం కోసం, ఈ భారతదేశంలో పుట్టినందుకు లేదంటే మీ గ్రామంలో పుట్టినందుకు మీరు గడవపడుతున్నప్పుడు గ్రామం మీకోసం ఎందుకు గడవపడట్లేదు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మేము చాలా స్కూల్స్కి వెళ్తూ ఉంటాము, చాలా కాలేజీలకు వెళ్తుంటాం. ఏ కాలేజీకి వెళ్ళినా సరే అక్కడ మహాత్మా గాంధీ గారి ఫోటో, అబ్దుల్ కలాం గారి ఫోటో, మదర్ థెరిసా గారి ఫోటో, సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో ఉంటుంది. ఆయన ఎన్ని విషయాలు కనిపెట్టాడు, ఎన్ని కనుక్కున్నాడో తెలుసా అండి? 333 వస్తువులు కనుక్కున్నాడు. కానీ అదే ఆ రోజు ఆ తల్లి కింద పాలు పడిపోయిందని చెప్పి ఆ తల్లి కానీ ఆయన కానీ కొడితే 333 వస్తువులు మనకు దొరికేది కాదు, మనకు కరెంట్ ఉండేది కాదు, లైట్ ఉండేది కాదు. అంత ఇంపార్టెంట్ అండి. మీ పిల్లలు ఏదైనా ఒక తప్పు చేశారు అని అంటే వాళ్ళు కొట్టడం ఒకటే మార్గం కాదు, వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారో కనుక్కొని అది మళ్ళా జరగకుండా వాళ్ళకి మీరు చెప్పగలగాలి, అప్పుడే మీరు నిజమైన తల్లిదండ్రులు. మన ఎమ్మెల్యే మన ఇంటికి 105 రోజుల ప్రజా బాట. 3 ఏళ్ల క్రితం మన ఆశీస్సులతో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన, మన మధ్యనే ఒదిగి ఉన్న మన బిడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వస్తున్నాడు. మన ఎమ్మెల్యేగా మన ఇంటికే వస్తున్నాడు. 3 ఏళ్లలో తన పదవికే వన్నె తెచ్చి మన నమ్మకాన్ని నిలబెట్టినవాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కష్టాల సుడిగుండాలను అధిగమించి పలు సర్వేలలో ఉత్తమ ఎమ్మెల్యే స్థాయిని అధిరోహించినవాడు. మనవాడు వస్తున్నాడు మన ఇంటికి. మన ఆశీస్సులనే పెన్నిదిగా, మన అభిమానాన్నే ఆస్తిగా భావించినవాడు మనవాడు, మన ఎమ్మెల్యే. స్వాగతిద్దాం, నిండు మనసుతో దీవిద్దాం.